హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను మీతో ఒక బుక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ బుక్ అనమాట మనకి ఇకనామీ వైజ్గా. సో అదేంటి అంటే సోషో ఇకనామిక్ అవుట్లుక్ బుక్ అనమాట. సో ఇది వచ్చి తెలంగాణ గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, గ్రూప్ 3కి, గ్రూప్ 4కి, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి తెలంగాణ వైజ్గా అయితే మనకి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అండ్ డెఫినెట్గా ఇంపార్టెంట్ బుక్ కాబట్టి సో అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇన్ డీటెయిల్గా ఈ బుక్ గురించి నేను చూపిస్తాను. ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. సో బుక్ వచ్చి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉండిందనమాట. సో ఇట్లా ఉంటాయి. ఇది వచ్చి ఇన్ డీటెయిల్గా నేను చూపిస్తాను క్లియర్గా మీకు ఎలా ఉంటుంది అనేసి. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, డెఫినెట్గా చాలా చాలా హెల్ప్ అయ్యే బుక్ అనమాట. తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2024 ఇయర్ది. సో ఇది వచ్చి మనకి ఫోకస్ ఇండియా వాళ్ళు మన కోసం రిలీజ్ చేశారనమాట ఈ బుక్ అనేది. సో ఫోకస్ ఇండియా డైరెక్టర్ వచ్చి ఇమామ్ సార్ అనమాట. సో వాళ్ళు మన కోసం సోషో ఇకనామిక్ అవుట్లుక్ని రిలీజ్ చేశారు 2024కి. సో ఇది మనకి అప్డేటెడ్ వెర్షన్ కాబట్టి డెఫినెట్గా అప్కమింగ్ ఎగ్జామ్స్లో మనకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇన్ డీటెయిల్గా చూస్తే మీకు క్లియర్గా ఇక్కడ ఫస్ట్ వచ్చి ఇండెక్స్ ఇచ్చారనమాట, ఏమేమి ఉంటాయి అనేసి. సో ఇట్లా 6 పార్ట్స్గా ఉండింది ఇండెక్స్ అనేది. ఇండెక్స్లో లాస్ట్ వరకు మనం చూసుకోవచ్చు. అండ్ అనుబంధాలు అంటే మనకి ప్రీవియస్ ఇయర్స్లో ఎట్లుండింది అనేది కూడా లాస్ట్లో ఇచ్చారనమాట. సో లాస్ట్లో మనకి అనెక్జర్స్ అనేవి ఉన్నాయి. ఇవి చూసుకుంటే మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ అనెక్జర్స్ వచ్చి ఇంగ్లీష్లో ఉన్నాయి, మిగతాదంతా వచ్చి తెలుగు మీడియం బుక్లో అయితే తెలుగులోనే ఉండింది. తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సోషో ఇకనామిక్ అవుట్లుక్ అనేది మనకి పీడిఎఫ్ ఫార్మ్స్లో కానీ అండ్ ఆల్సో రిలీజ్ చేసిన ఆ బుక్లో చదువుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అన్నీ ఇన్ డీటెయిల్గా ఏం చేశారంటే ఒక దగ్గరే మనకి సైడ్ హెడ్డింగ్స్తో ఇచ్చి అర్థమయ్యేటట్టు ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. ప్రతి ఒక్క సైడ్ హెడ్డింగ్ ఏంటి అంటే, ఇప్పుడు అగ్రికల్చర్ ఉందనుకోండి, అగ్రికల్చర్కి సంబంధించిన సబ్ టాపిక్స్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ హార్టికల్చర్కి సంబంధించి గవర్నమెంట్ ఏమేమి పాలసీస్ అనేది తీసుకుంది అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనేవి సోషో ఇకనామిక్ అవుట్లుక్లో మెన్షన్ చేసి ఉంచుతారు. సో సోషో ఇకనామిక్ అవుట్లుక్ అంటే మనకి ఇకనామిక్ సర్వే అన్నట్టు. అది రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి మనకి పీడిఎఫ్స్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో తెలుగు మీడియం చూసుకుంటే ఒరిజినల్ ఫామ్లో ఉంది, ఇంగ్లీష్ మీడియం అయితే ఇట్లా పేపర్ కాపీలో ఉందన్నమాట. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా ఉంది కాబట్టి మనకి ఇట్లా మైక్రో ఎకనామిక్ ట్రెండ్స్, పబ్లిక్ ఫైనాన్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్. సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్లో ఇది ఉంటుంది. అండ్ సెక్షన్ 3లో ఏంటంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. సో వాటికి సంబంధించిన ఇంకా సబ్ హెడ్డింగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. సో ఇందులో కూడా 6 పార్ట్స్గానే ఉండింది, 6 పార్ట్స్ అండ్ లాస్ట్లో అనెక్జస్ ఉండింది అనమాట. సో టోటల్గా వచ్చి 251 పేజెస్ ఉండింది కాబట్టి 1 మంత్లో వెంటనే రోజు కొంచెం చదువుకున్నా కూడా కంప్లీట్ చేసేయచ్చు. ఈచ్ టాపిక్ సైడ్ హెడ్డింగ్స్తో అండ్ పిక్చర్స్తో, మ్యాప్స్తో అండ్ ఆల్సో మనకి టేబుల్ ఫామ్లో, గ్రాఫ్స్ ఫామ్లో చాలా డీటెయిల్గా అర్థమయ్యేలాగా మెన్షన్ చేసే ఇచ్చారనమాట. సో ఈ రీసెంట్గా వచ్చిన స్కీమ్స్ అయితే ఏమేమి ఉన్నాయో వాటిని గురించి కూడా మెన్షన్ చేశారు ఈ బుక్స్లో. సో డెఫినెట్గా మనందరికీ ఎగ్జామ్స్కి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఇంకా వేరే మీకు వేరే ఎగ్జామ్స్కి దేనికైనా కంపల్సరీ ఇకనామీ ఉంది అని అంటే దానికి డెఫినెట్గా యూజ్ అయ్యే బుక్ అనమాట. సో ఇది నేను ఈ బుక్స్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే మీరు ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇది వచ్చి ఫోకస్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసిన బుక్. సో ఇది డెఫినెట్గా మనకి అన్ని విధాలా హెల్ప్ అవుతుంది కాబట్టి వాళ్ళ బుక్స్ ఏంటి అంటే, ఇంకొకటి బుక్ స్టోర్ కూడా అవైలబుల్గా ఉంది వాళ్ళ దగ్గర. మీకు కావాల్సిన నోట్బుక్స్ ఏమైనా ఉంటే అవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు నాకు నోట్స్ కూడా సెండ్ చేశారు. సో నోట్స్ వైస్గా చూసుకుంటే ఇట్లా మనకి షార్ట్ చిన్న చిన్న నోట్బుక్స్ కూడా ఉన్నాయి. మనకి ఏమైనా షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే, ఆర్ ఎల్స్ మనకి లాంగ్ ఫామ్ నోట్స్ కూడా ఉండిందనమాట ఇలాగా. సో మనం నోట్స్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఆ సోషో ఇకనామిక్ అవుట్లుక్నైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇట్లాంటి బుక్స్ మీకు కావాలంటే వాటిని కూడా మీరు కాల్ చేసి పంపించమని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ దగ్గర స్టేషనరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో వాళ్ళు నాకు స్టేషనరీ కూడా సెండ్ చేశారు. మీకు హైలైటర్ పెన్స్ కానీ లేదా బ్లూ పెన్స్, బ్లాక్ పెన్స్, ఇంకేమైనా
డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేషనరీ ఏమైనా కావాలి అని అంటే స్టిక్ ఆన్ నోట్స్, మ్యాప్స్ ఉంటాయి. సో అలాంటివి ఏమైనా కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. నేను వాటన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ అయితే డెఫినెట్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైతే కావాలో మర్చిపోకుండా చెక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో నన్ను అడగండి, నేను మీకు కంపల్సరీ మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.